తెలంగాణలో ఆంధ్ర నాయకులకు ఏం పనిని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. వైఎస్ షర్మిల, పవన్ కళ్యాణ్, చంద్రబాబు తెలంగాణకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. వారి పాలనను తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదని చెప్పారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో సంతోషం లేకుండా చేస్తున్నారని అన్నారు. కరీంనగర్ టీఎన్జీఓ భవన్లో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అవకాశం వస్తే రెండు రాష్ట్రాలకు కూడా కలుపుతామని కొందరు అంటున్నారని, అలా ఎలా కలుపుతారని గంగులు నిలదీశారు. వారు తెలంగాణ గడ్డ మీద అడుగు పెడితే పాత ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం గుర్తుకు వస్తుందన్నారు. ఈ విషయం తెలుసుకుంటేనే భయమేస్తుందని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. దోచుకుందాం, కలిసి పంచుకుందామనే వారందరి టార్గెట్ అని చెప్పారు. ఇక్కడ సీఎం చేసిండు, నేను ఇంటి కూడదు, నేను రావద్దా అంటాడు. మీ నాన్నే కదా పాస్పోర్ట్ తీసుకొని రావచ్చుందా అని చెప్పేసి తెలంగాణ వ్యతిరేకంగా వీళ్ళందరూ వివిధ రూపాలు వివిధ రకాలుగా వచ్చి మళ్ళీ తెలంగాణ గడ్డ మీద ఒకసారి అడుగుపెట్టినంటే మళ్ళీ గతంలో నేను